తెలంగాణలో కొలువులు రావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణకి ఎంతో మేలు జరిగేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తెలంగాణలో డబుల్ అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలని కోరారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతో పాటు తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాల్ని ఇంటింటికి తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన ప్రయోజనాల్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పార్టీని విస్తరించాలి. ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క విజయాలు, ఈ 9 సంవత్సరాలు సాధించిన విజయాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలందరిలో పట్ల చైతన్యం కలిగించడానికి, ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో జనసంపర్క్ అభియాన్ పేరుతో దేశ వ్యాప్తంగా కేంద్ర నాయకత్వం 30 రోజుల పాటు ఈ నెల 30 తారీఖు నుంచి జూన్ 30 తారీఖు వరకు మహా జనసంపర్క్ అభియాన్ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ప్రణాళిక రూపొందించబోతున్నాం. దానికోసమే ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ తిట్టడము, నరేంద్ర మోడీ గారు తిట్టడమే పనిగా ఉండేటువంటి వ్యక్తులకు ఈ జన మహాసంపర్క్ అభియాన్ ద్వారా మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది, వాస్తవ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామీణ సదుపాయాల కోసం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం 16,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు అని, కొత్త రైల్వే డబ్లింగ్ పనులు సహా వివిధ ప్రాజెక్టుల కోసం రైల్వే శాఖ ద్వారా తెలంగాణకు 35,000 కోట్లు కేటాయించారు అని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి 1,10,000 కోట్లు ఖర్చు చేశారు అన్నారు. రాష్ట్రానికి 2,40,000 ఇళ్లు ప్రధాని మోదీ మంజూరు చేశారు అని, మరో 5,00,000 ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వివరించారు. కాగా మంజూరైనవే కట్టలేక పేదలకు అందాల్సిన ఇళ్లను దక్కకుండా కేసీఆర్ చేశాడు అని, కోటి కుటుంబాలున్న తెలంగాణలో దాదాపు 30 లక్షల టాయిలెట్లు నిర్మించారు అని చెప్పారు. రైతులకు మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల కోసం 1,00,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు అని, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతు అకౌంట్లో 6,000 రూపాయలు వేస్తున్నారు అన్నారు. మన తెలంగాణలో ఈ పథకం కింద 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 8,000 కోట్ల రూపాయలు జమ చేశారు అని చెప్పారు. కేసీఆర్ సర్కార్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తోంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడు అని, ఒకనాడు మోదీని విశ్వగురువుగా, నిజాయితీ పరుడుగా కీర్తించిన కేసీఆరే ఇవాళ అవినీతి పరుడు, రాక్షసుడంటూ తిడుతున్నాడు అని మండిపడ్డారు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నాడు అని, కేసీఆర్ లాంటి నీచుణ్ణి, విశ్వాసఘాతకుణ్ణి నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణ కోసం మొదట్నుంచి నిలబడి కలబడి పార్లమెంటు బిల్ పాస్ చేయించిన సుష్మా స్వరాజ్ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించిన నీచుడని ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నీరు కాస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ విషయంలో మనం ఇస్తున్న పిలుపును ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం గుర్తించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పేదల సంక్షేమం ముఖ్యం కాదు, ముఖ్యమంత్రి మొదటి నుంచి విశ్వాసఘాత కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భాగంలో కూడా పార్లమెంటరీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర యువత కప్పచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ కళను సాకారం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. నేను నా భుజస్కంధాల మీద వేసుకొని మీకోసం ఫైట్ చేస్తానని చెప్పి పార్లమెంటు వేదికగా ఇలా తన గళాన్ని గర్జించినటువంటి మహానుభావురాలు ఇలా కీర్తి చేసిన సుష్మా స్వరాజ్ గారు అప్పుడేమో తెలంగాణ చిన్నమ్మ అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఆడబిడ్డ అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం ఏ ఒక్క రోజు కూడా సుష్మా స్వరాజ్ గారి నుంచి మాట్లాడకుండా ఆయమనే విమర్శించినటువంటి విశ్వాసఘాతకుడు. కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎండగడదామని, కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే అనే నినాదాన్ని పల్లె పల్లెకు తీసుకువెళదామని కోరారు.